తులారాశి. తులారాశికి రాసాధిపతి శుక్రుడు. ఈ జన్మ అష్టమాధిపతి అయిన శుక్రుడు యొక్క నక్షత్రం మీద గురువు సంచారం చేయడం అనేది జరుగుతుంది. తులారాశికి మనకు చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు మనకి ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి. తులారాశి యొక్క అధిపతి అయిన శుక్ర నక్షత్రంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో, వీళ్ళకి ఎవరైతే గత కొంతకాలంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో బయటపడడం లేదో, లేకపోతే సరైన వాళ్ళకి విషయాలు నచ్చరా లేదా నచ్చడం లేదా అనేవి తేలడం లేదా, అవన్నీ కూడా ఇప్పుడు కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. శుభకార్యక్రమాలు చేస్తారు, అలాగే ఇంట్లో కూడా శుభకార్యక్రమ ఆధ్యాత్మపరంగా కూడా పూజలు పునస్కారాలు ఇలాంటివి ఎక్కువగా ఆధ్యాత్మికపరంగా కూడా కాస్త ఖర్చు పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేస్తారు. గత కొంతకాలంగా ఏవైతే మీకు సకాలంలో రావాల్సిన డబ్బులు రాలేదో అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగపరంగా కూడా కాస్త ఒత్తిడి తగ్గి కాస్త ఈ యొక్క శుక్రుడు నక్షత్రమే సంచారం చేయడం వల్ల కాస్త కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. చేసే వృత్తి ఉద్యోగాలు అంటే ఆ ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా కొంచెం చేసే పనిలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి అనుకూలతగా ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎవరైతే దూర విద్య, విదేశీ విద్య లేదా ఏదో విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేయాలనే ఆలోచనలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన తృతీయ సష్టమాధిపతి అయిన గురువు వచ్చి సప్తమంలో ఉన్నాడు. ఆ గురువు వచ్చి వీళ్ళ యొక్క రాశిని ఆయన యొక్క విశేష దృష్టితో చూడటం వల్ల కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, అలాగే భాగస్వామి వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు లాభాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయం ఏదైతే గురువు 3 ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 17 వరకు గురువు ఏదైతే ఈ యొక్క సంచారం అనేది నడుస్తుందో, ఈ సమయంలో ఎక్కువగా కాస్త కొంతవరకు అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, తోచితే మీకు తోచింది ఏదైనా సరే లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, సహస్రనామం కావచ్చు, లేకపోతే మీకు శుక్రవార నియమాలతో పాటించడము, మీకు దగ్గరలో గుడి ఏదైనా ఉంటే లక్ష్మీ దేవి గుడి ఏదైనా ఉంటే వెళ్ళి పూజ చేయించుకోవడం, లేదా మీకు దొరికితే మనకి తామర పువ్వులతో పూజ చేసుకోవడం, ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు ఇంకా ప్రతికూల ఫలితాలు ఇంకేమైనా ఉంటే అవి తగ్గ అనుకూలమైన ఫలితాలు పొందడం, అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పరమాన్నాన్ని బెల్లంతో కూడి ఉన్న పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, లోకా సంస్థ సుఖనోభవంతు.